ఈరోజు మనం ఎన్నో విషయాలు ఈ ఎంజాయ్మెంట్ సైన్స్ గురించి మరి ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీ గురించి మనం విశదంగా కూలంకషంగా తెలుసుకుందాం. మానవుడి జీవితం ఎందుకు ఉంది? అది మౌలికమైన ప్రశ్న. మనం ఎందుకు జీవించాలి? ఎందుకు జీవిస్తున్నాం? ఈ జీవితం ఎందుకు? ఇంత చిత్ర విచిత్రమైన ప్రకృతి యొక్క నిర్మాణం ఎందుకు? ఇన్ని రకరకాల జీవరాశులు ఎందుకు? ఈ సృష్టి కార్యక్రమం అంతా ఎందుకు అన్నది మౌలికమైన ప్రశ్న. ఎంతో మంది మేధావులు, ఎంతో మంది యోగులు, ఋషులు, ద్రష్టలు అందరూ కూడాను యుగ యుగాలుగా ఈ యొక్క ప్రశ్న వేసుకొని అనేకానేక పరిశోధనలు చేసి, ధ్యాన సాధనలు చేసి, జ్ఞాన చర్చలు జరిపి తెలుసుకున్న మౌలికమైన సమాధానం ఏమిటంటే, జీవితం అన్నది ఆనందంగా ఉండడానికి అని. జీవితం అనేది నిత్యము సుఖంగా జీవించడం కోసము అన్నది వీరందరూ కూడాను తెలుసుకున్న పరమసత్యం. కనుకనే వేదాలలో ఏం చెప్పబడి ఉందంటే, అన్నిటికన్నా గొప్పది ఆనందం, ఆనందో బ్రహ్మ చెప్పబడింది. బ్రహ్మ అంటే భూరితి బ్రహ్మ అని దాని యొక్క అర్థం. భూ అంటే గొప్పదైనది, గొప్పదైన వస్తువుని బ్రహ్మ అంటాం. ఏది గొప్ప? అహం బ్రహ్మాస్మి, నేను అనేది గొప్ప. నేను అంటే ఈ జీవాత్మ. ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పబడింది. అద్భుతమైన ఆత్మజ్ఞానం కలిగి ఉండడమే అత్యంత గొప్పదైనది అని ప్రజ్ఞానం బ్రహ్మ చెప్తుంది. అలాగే ఆనందో బ్రహ్మ, ఎప్పుడు ఆనందంగా ఉండడమే అత్యంత గొప్పదైన వస్తువు అని ఆనందో బ్రహ్మ ద్వారా మనకి వేదాలు బోధిస్తున్నాయి. ఈరోజు తిరుపతి స్పిరిచువల్ సొసైటీ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క తిరుపతి ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీ యొక్క స్థాపన జరిగింది. అంటే అది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ యొక్క మూమెంట్కి మరొక అద్భుతమైన శకం ఆరంభం కాబోతుందన్నమాట. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారు 1991లో ది కర్నూల్ స్పిరిచువల్ సొసైటీ ద్వారా ప్రజలకు ధ్యాన మార్గం గురించి, ఆత్మజ్ఞాన మార్గం గురించి, జీవితాన్ని అర్థవంతంగా జీవించడం గురించి చెప్పడం కోసం అప్పుడు మొదలైన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంటు నిరాఘాటంగా సాగి శాఖోపశాఖలై రాష్ట్రమంతా విస్తరించింది. మొన్నగాక మొన్న ఫిబ్రవరి 25వ తారీఖున ఈ యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంటు తన 2వ విభాగాన్ని స్థాపించింది. అదే బుద్ధా పిరమిడ్ పార్టీ. ఈరోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ తన 3వ విభాగాన్ని శ్రీకారం చుట్టింది. అదే ది ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీ.
ప్రప్రథమంగా ఇది తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ద్వారా రూపకల్పన చెందింపబడిన తిరుపతి ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీ. ఇదే మూసలో ఇదే విధంగా ప్రతి స్పిరిచువల్ సొసైటీ కూడాను తమ తమ పట్టణాల్లో తమ తమ పట్టణాల పేరు మీద ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీస్ని స్థాపిస్తాయి. ఈ ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే జీవితాన్ని ఎలా ఆనందంగా జీవించాలి, అనుక్షణము ప్రతి సందర్భంలోనూ అన్ని స్థితిగతుల్లోనూ ఏ విధంగా ఆనందంగా జీవించాలి అన్న యొక్క ఈ శాస్త్రాన్ని ప్రజలకు బోధిస్తుంది. ఇది శాస్త్రం, గణిత శాస్త్రములాగా, రసాయనిక శాస్త్రములాగా, న్యాయశాస్త్రములాగా, ఇది ఆనంద శాస్త్రం. ఆనందం ఎలా అని పరిశోధించే శాస్త్రం, ఆనందం ఎలా అని పరిశోధనలు చేసి వాటికి మార్గాలు తెలుసుకుని అందరికీ ప్రబోధించే శాస్త్రం. ప్రతిదీ కూడా శాస్త్రమే. శాస్త్రం తెలియకుండా మనం ఒక పని చేయవచ్చు, శాస్త్రం తెలిసి మనము ఆ పని చేయవచ్చు. ఉదాహరణకు రైతులు ఉన్నారు, వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయ శాస్త్రం తెలియకపోవచ్చు, కానీ వ్యవసాయం చేస్తున్నారు, పంటలు పండిస్తున్నారు. కానీ వ్యవసాయ శాస్త్రం తెలిస్తే మరింత బాగా పండిస్తారు. ప్రతి ఒక్కళ్ళు కూడాను బాత్రూమ్ సింగింగ్ ఉంది, స్నానం పోసుకునేటప్పుడు చక్కగా పాటలు పాడుకుంటూ ఉంటారు. కానీ సంగీత కళాశాలలకు వెళితే సంగీత శాస్త్రం నేర్చుకుంటే ఆ యొక్క సంగీతం అనేది ప్రశాస్త్రంగా వచ్చి ఇంకా ఆనందాన్ని మనకి ప్రసాదిస్తుంది. సంగీత శాస్త్రం ఉంది, సంగీత విద్య ఉంది, సంగీత కళ ఉంది. అలాగే మాట్లాడడం, ఉదాహరణకు తీసుకుందాం, మాట్లాడడం కూడా ఒక సైన్స్. ఎలా మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఏ విధంగా ఇంటోనేషన్ ఉండాలి, అప్పుడప్పుడు గ్యాప్స్ ఇస్తూ ఉండాలి, చిన్నగా మాట్లాడాలి, పెద్దగా మాట్లాడాలి, స్వరమాధుర్యం ఉండాలి, మాటల్లో లాలిత్యం ఉండాలి. సో ఇవన్నీ కూడాను మనం తెలుసుకుని వాటిని అధ్యయనం చేసి అభ్యాసం చేయడమే, అది కూడా ఒక సైన్స్. ప్రతిదీ ఒక శాస్త్రమే, ప్రతిదీ ఒక సైన్సే. ఇప్పుడు రికార్డింగ్ చేస్తున్నాము, రికార్డింగ్ ఎలా చేయాలి, అది పెద్ద సైన్స్. అది ప్రతి వాళ్ళు రికార్డింగ్ చేయలేరు, దానికి ట్రైనింగ్ కావాలి. అదొక సైన్స్, అదొక ఆర్ట్, అదొక విద్య, అదొక శాస్త్రం. మరి ప్రతి చిన్న విషయానికి ఒక శాస్త్రం ఉన్నప్పుడు జీవితం అంతా ఆనందంగా గడపాలి అన్న అద్భుతం విషయానికి ఒక శాస్త్రం ఉండదా? ఉండి తీరుతుంది. అదే ఎంజాయ్మెంట్ సైన్స్. ఈ శాస్త్రాన్ని పరిశోధించడానికి, అందులో ఉన్న విషయాలు, సూత్రాలు తెలుసుకోవడానికి, తెలుసుకున్న సూత్రాలని ప్రజలందరికీ విరజిమ్మడానికే ఈ తిరుపతి ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీ స్థాపింపబడింది. పొద్దున్నే లేస్తాం, లేచి బద్ధకంతో మనం మళ్ళీ మనం పడుకుంటాం, ఒక గంట పడుకుంటాం, చాలా బాగుంటుంది పడుకుంటే. కానీ పొద్దున్న లేచి వెంటనే స్నానం చేసి ధ్యానాన్ని కూర్చుంటే ఇంకా ఎక్కువ ఆనందంగా ఉంటుంది. మనం ఆ ఒక్క గంట పడుకునే ఆనందం కన్నా వెంటనే స్నానం చేసి కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెడితే పొద్దున్నే అద్భుతమైన చిత్తవృత్తి నిరోధం జరిగి ఎంత బ్రహ్మానందంగా ఉంటుందో. కనుక ఒక ఆనందం కన్నా ఇంకొక ఆనందం గొప్పదైనప్పుడు అంతకుముందు ఉన్న ఆనందాన్ని వదిలిపెట్టేసి ప్రత్యేకమైన గొప్పదైన మరొక ఆనందానికి మనం దగ్గర కావాలి. అదే ఆనంద శాస్త్రం బోధిస్తుంది. ఒక ఉద్యోగం ద్వారా 10 రూపాయలు సంపాదిస్తున్నప్పుడు, మరొక ఉద్యోగం ఒక అవకాశం వచ్చినప్పుడు, అందులో మనం 50 రూపాయలు సంపాదించగలిగిన అవకాశం వచ్చినప్పుడు అంతకు ముందున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టేయాలి. అదే తెలివితేటలంటే. నేను ఇప్పుడు చేస్తున్నాను కదా, నాకు 10 రూపాయలు వస్తున్నాయి కదా అంటే, అవును చేస్తున్నావు, 10 రూపాయలు వస్తున్నాయి, కానీ 50 రూపాయలు వస్తాయి, ఆ ఉద్యోగం వెళ్ళు,
ఈ ఉద్యోగం మానేసి ఇదే సమయాన్ని ఆ ఉద్యోగంలో పెట్టు. నీకు 50 రూపాయలు వస్తాయి. అలాగే ఒక పనిని చేస్తున్నావు ఆనందం కోసం, ఆనందం వస్తుంది, కానీ అదే పనిని మరొక విధంగా అదే సమయాన్ని మరొక దాంట్లో మనం పెడితే అందులో మనకి ఎక్కువ ఆనందాన్ని వచ్చేటట్లయితే ఆ పని చేయాలి కదా. కనుక పొద్దునే నిద్ర తీరిన తర్వాత కూడాను బద్ధకంతో మళ్ళీ దుప్పటి కప్పుకొని మళ్ళీ ఆ పక్క మీద దొల్లే బదులు ఆ గంట సేపు లేచి శుభ్రంగా స్నానం చేసి చక్కటి ఆసనంలో కూర్చుని కళ్ళు రెండు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెడితే బ్రహ్మానందం వస్తుంది. ఈ తరుణంలో నాకు రామకృష్ణ పరమహంస గారు గుర్తుకొస్తున్నారు. ఆయన మూడు రకాల ఆనందాల గురించి చెప్పారు, విషయానందము, భజనానందము, బ్రహ్మానందము. విషయానందం అంటే మనం ఏదో కాఫీ ఇడ్లీ తీసుకోవడము ఇలాంటివన్నీ అన్నమాట. భజనానందం అంటే చక్కటి సంగీతం వినడం. బ్రహ్మానందం అంటే మనలో మనం స్థితం కావడం. విషయానందం కన్నా భజనానందం ఎక్కువ. చక్కటి బిస్మిల్లా ఖాన్ సంగీతం వింటుంటే ఇంకా మనం కాఫీ తాగబుద్ధి కాదు, పడుకోబుద్ధి కాదు. ఎందుకంటే భజనానందము అద్భుతమైనది. దానికన్నా వేరేట్లు గొప్పది బ్రహ్మానందం. అంటే మనం ధ్యానంలో, మన సమాధి స్థితిలో చిత్తవృత్తి నిరోధం జరిగినప్పుడు పొందే ఆనందం. కనుక ఎప్పటికప్పుడు అధిక ఆనందాలను మనం జురుకుంటూ ఉండాలి. కనుక పొద్దునే ఒక గంట బద్ధకంగా పక్క మీద ఉండే బదులు ఆ ఒక గంట సేపు ధ్యానం తెలియని వాళ్ళు చక్కటి సంగీత సాధన చేసుకుంటే భజనానందం వస్తుంది. ధ్యానం తెలిసిన వాళ్ళు ధ్యానం చేస్తే బ్రహ్మానందం వస్తుంది. కనుక ఈ ఆనంద శాస్త్రము ఇలాంటి వాటన్నింటినీ బోధిస్తుంది. ఇంకొక ఉదాహరణ, ఒక క్రికెట్ ఆడుతున్నాం, మనకి బ్యాటింగ్ వెళ్ళినప్పుడు వెంటనే అవుట్ అయిపోతాము, మళ్ళీ పెవిలియన్ తిరిగి వస్తాము. ఇది అవుట్ కావడం సహజము అని అనుకున్నప్పుడు మనం బాధపడం, అయ్యో అవుట్ అయ్యానే ఇంకెలాగా అని దాని మీద జీవితం ఆధారపడి ఉంది అని అనుకున్నప్పుడు మనకి ఎంతో దుఃఖం కలుగుతుంది. జీవితం రకరకాలుగా ఉంది. ఒకసారి అవుట్ అయినా, అవుట్ అయితే మన యొక్క తప్పులు మనం తెలుసుకున్నాం, మరోసారి చేయకూడదు అన్న పాజిటివ్ థింకింగ్ ఉంటే మనకి ఎప్పుడు దుఃఖం రాదు. ప్రతి దాంట్లో నేర్చుకుంటాం. నా వికెట్ పోయింది అని ఏడవం, ఓహో నేను చక్కగా ఒక విషయం తెలుసుకున్నాను, నేను అనవసరంగా అవుట్ సైడ్ ఆఫ్ స్టిక్ బాల్ పోతుంటే దానికోసం పరుగులెడ్డాను, అది చేయకూడదు, ఇవాళ ఒక కొత్త సత్యం తెలుసుకున్నాను, నేను అవుట్ సైడ్ ఆఫ్ స్టిక్ నేను వీక్, కనుక వచ్చేటప్పుడు నేను వచ్చే ఆటలో వచ్చే ఇన్నింగ్స్లో నేను అక్కడ జాగ్రత్తతో ఉండాలి అన్న కొత్త విషయం తెలుసుకున్నందుకు ఆనందించాలి. వికెట్ పోయినందుకు, అవుట్ అయినందుకు ఓడిపో ఏడవడం కాదు. కనుక ఇవన్నీ కూడాను మనం ఒక దృష్టిలో చూస్తే దుఃఖం ఉంటుంది, ఇంకొక దృష్టిలో చూస్తే ఆనందం అనిపిస్తుంది. కనుక ఏ దృష్టిలో చూడాలి, ఏ దృష్టి కోణాల నుంచి చూడకూడదు అన్నది ఈ యొక్క ఆనంద శాస్త్రం, ఎంజాయ్మెంట్ సైన్స్ మనకి బోధిస్తుంది. మరొక చిన్న ఉదాహరణ, ఇంటికి ఎవరన్నా వస్తారు అమలకల కబుర్లు మాట్లాడడానికి, వాళ్ళతో ఇంటికి వచ్చారు కదా మొహమాట పడి వాళ్ళతో కూడాను అమలకల కబుర్లు మాట్లాడితే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం బాధపడతాం, నా సమయం వృధా అయింది అని చెప్పేసి. అడుసు తొక్కనేలా, కాలు కడుక్కోనేలా వాళ్ళు వచ్చినప్పుడు నిర్మోహమాటంగా చెప్పాలి, నేను అమలకల కబుర్లు మాట్లాడను, నీ పాయింట్ ఏమిటి, ఎందుకు వచ్చావు అని చెప్పేసి దయచేసి ఇద్దరం కలిసి ధ్యానం చేద్దాం, సరైన విధంగా జీవిద్దాం, లేకపోతే నీ దారి నువ్వు పట్టు, నేను వేరే చేసుకుంటాను అని నిర్మోహమాట ఉండాలి. మొహమాట పడకూడదు. మొహమాట పడితే మనం దుఃఖానికి లోనవుతాం, ఆనందం కోల్పోతాం. ఎప్పటికప్పుడు నిష్కర్షగా ఉండాలి, ఫ్రాంక్గా ఉండాలి. ఆది నిష్ఠూరం మేలు అంత్య నిష్ఠూరం కన్నా. ఆది నిష్ఠూరం ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఆనందమయ్యి ఉంటారు. అంత్య నిష్ఠూరానికి అంతా అయిపోయిన తర్వాత చివరిలో నిష్ఠూరం వస్తే ఏం లాభం, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం. కనుక ఏ పని చేసే ముందరే ఆలోచించి చేయాలి, అప్పుడు ఆ పని సక్రమంగా జరుగుతుంది, మనకి ఆనందాన్ని మిగిలిస్తుంది.
ఆలోచించకుండా పనులు చేస్తే, ఆలోచించకుండా మాట్లాడితే, ఆలోచించకుండా చూస్తే, ఆలోచించకుండా వింటే మనకి మిగిలేది దుఃఖము. మాట్లాడే ప్రతి మాట ముందు మనం ఆలోచిస్తే ఇది అవసరమా లేదా, అప్పుడు అవసరమైన పని చేస్తాము. అవసరమైన పని మనకి ఆనందాన్ని ఇస్తుంది, అనవసరమైన పని మనకి దుఃఖాన్ని కలిగిస్తుంది. కనుక పనికిరాని మాటలు మాట్లాడేవాళ్ళు మేము ఏదో ఎంజాయ్ చేస్తున్నామని అనుకుంటారు, కానీ చిన్న ఎంజాయ్మెంట్ కోసం పెద్ద ఎంజాయ్మెంట్ని కోల్పోతున్నారని వాళ్ళకి తెలియదు. కనుక ఇదంతా కూడాను అద్భుతమైన ఎంజాయ్మెంట్ సైన్స్. ఇంకొక ఉదాహరణ, బస్సులో వెళ్తూ ఉంటాం ఇంటి నుంచి ఆఫీస్కి, ఒక అర్ధగంట సేపు బస్సు ప్రయాణం ఉంటుంది. ప్రతిరోజు వెళ్తున్నాం, ఆ రోడ్లలో చూడడానికి ఏమి ఉండదు, కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెడితే ఎంత ఆనందం వస్తుందో అర్ధగంటలో. ఇది తెలియని వాళ్ళు జీవితం బోర్, హాఫ్ అన్ అవర్ బోర్, వేధవ ప్రయాణం అని బస్సు వాడిని తిట్టుకుని, డ్రైవర్ని తిట్టుకుని, చుట్టుపక్కల వాళ్ళని తిట్టుకుని, ఎనర్జీ పోగొట్టుకుని కృంగి కృషిస్తుంటారు. కానీ ఈ ఎంజాయ్మెంట్ సైన్స్ తెలిసిన వారు, ధ్యాన శాస్త్రం తెలిసిన వారు, ఆనంద శాస్త్రం తెలిసిన వారు వాళ్ళు ఏం చేస్తారంటే, బస్సులో కూర్చోగానే ఇప్పుడు నాకు స్పెషల్ ఎంజాయ్మెంట్ ఉంది, ఇప్పుడు నేను ధ్యానం అనే ఒక అద్భుతమైన ఆనందంలో ఎంజాయ్మెంట్లో వెళ్తున్నాను, కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెడతాడు. లేకపోతే ఒక పుస్తకం తీసుకుంటాడు, భగవద్గీత చదువుకుంటాడు, లేకపోతే షేక్స్పియర్ చదువుకుంటాడు, లేకపోతే ఎన్నమూరి వీరేంద్రనాథ్ చదువుకుంటాడు, వాడి ఇష్టం. ఊరికే కూర్చునే బదులు చదువుకోవచ్చు కదా, లేకపోతే ఒక మన వాక్మ్యాన్ పెట్టుకుని చక్కగా సంగీతాన్ని వింటాడు. ఎప్పుడు చేతిలో వాక్మ్యాన్ ఉండాలి, ఇంకే పని లేనప్పుడు వెంటనే అది చెవికి తగిలించుకుంటే ఎంత ఆనందమో. కంచి పట్టు చీర కొనే బదులు ఒక వాక్మ్యాన్ కొనాలి. కనుక ఎన్నో రకరకాల మార్గాలు ఉన్నాయి ప్రతి క్షణము మనం ఎక్కడున్నా ఆనందంగా జీవించడానికి, బస్సులో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఆఫీస్లో ఉన్నా. ఆఫీస్లో కూడాను ఏమీ పని లేనప్పుడు ఒక 10 నిమిషాలు ధ్యానం చేసుకోవచ్చు, ఒక పుస్తకం చదవచ్చు, చిన్న సంగీతం క్యాసెట్ వినవచ్చు, చెమ్మంగుడి శ్రీనివాసాన్ని వినవచ్చు, రమణిని వినవచ్చు, హరిప్రసాద్ చౌరాసియాని వినవచ్చు. 5 నిమిషాలైనా సరే అది ఎంతటి ఆనందాన్ని ఇస్తుంది, ఎంతటి శక్తిని ఇస్తుంది. ఇవన్నీ చిన్న చిన్న చిట్కాలు. మనం ఇంట్లో వంట వండుకుంటున్నాం, రోజు అదే పాత వంట చేసుకుంటాం, అదే కూరని అదే విధంగా చేస్తాం, కొత్త విధంగా మనం ప్రయోగించాం, ఎన్నో రకరకాలుగా చేసుకోవచ్చు ఒకటే వంకాయ కూరని. మొన్న అదేదో సినిమాలో రకరకాల వంకాయలు, వంకాయ కూర యొక్క ప్రదర్శన జరిగింది, 190 లక్షల వంకాయ కూరలు చేశారు. అది కరెక్ట్, రోజుకో వంకాయ కూర ఒక విధంగా చేసుకోవాలి, అది ఆనంద శాస్త్రం బోధిస్తుంది. దీనికంతా శ్రమ అవసరము, ఆసక్తి అవసరము, కృషి అవసరము, తెలివి అవసరము. ఇవన్నీ లేని వాళ్ళకి జీవితము బోరుగా ఉంటుంది, దుఃఖరహితంగా ఉంటుంది, దుఃఖ సహితంగా ఉంటుంది, ఆనందరహితంగా ఉంటుంది. కానీ ఈ ఆనంద శాస్త్రాన్ని, ఇదొక శాస్త్రంగా అధ్యయనం చేసిన వాళ్ళు ప్రతి క్షణం కూడాను ఇంకా ఎంత ఆనందాన్ని దొరుకోవచ్చు, ఈ వంకాయ కూరని ఇంకా ఎంత బాగా చేయవచ్చు, ఎంత ఘుమఘుమలాడుతూ రుచి రుచిగా చేసుకోవచ్చు అని తెలుసుకుంటారు. కొంతమంది ఏంటంటే ఊరికే తినేస్తుంటారు, కడుపు నింపుతూ ఉంటారు, అది తిన్నంతసేపు బాగుంటుంది, తిన్న తర్వాత 2 గంటల సేపు బాధిస్తుంది, దుఃఖానికి గురి చేస్తుంది. కనుక తింటున్నప్పుడే జాగ్రత్తగా ఉంటే, అవసరమైనంతే తింటే ఆ తర్వాత 2 గంటలు బాధపడక్కర్లేదు. ఇప్పుడు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు దాని పరిణామము భవిష్యత్తులో దారుణంగా ఉన్నప్పుడు ఆ పనిని ఇప్పుడు మనం చేయకూడదు. ఈ పనిని ఇప్పుడే ఎంజాయ్ చేస్తున్నాము, తర్వాత ఏమైనా కానీ అనుకున్నప్పుడు వాళ్ళకి దుఃఖమే మిగులుతుంది, ఆనందం ఉండదు. ఏ పని ద్వారా అయితే ఇప్పుడు ఆనందము, తదుపరి ఆనందము ఉంటుందో అదే సరి అయిన పని, అదే సరి అయిన ఆనంద శాస్త్రం. కనుక ఎక్కువ డబ్బు సంపాదించామనుకోండి, ఆ డబ్బును ఏం చేయాలో తెలియదు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎప్పుడు వస్తారేమో, రేట్స్ చేస్తారేమో, దొంగలు వస్తారేమో, నా కొడుకు సర్వనాశనం చేస్తున్నాడు నా డబ్బుని అని చెప్పేసి వాడి బాధలు వర్ణనాతీతం. ఏ రోజుకు ఆ రోజు సంపాదించుకున్నాడుకో వాడి ఆనందం వర్ణనాతీతం. 10 తరాలకు సంపాదించాలి డబ్బు అని అనుకున్న వాడి యొక్క దుఃఖం వర్ణనాతీతం. కనుక
శంకరాచార్యుల వారు కూడా చెప్పారు, అర్థం అనర్థం భావయ నిత్యం నాస్తి తత సుఖలేశ సత్యం పుత్రాదపి ధన భాజాం ప్రీతి సర్వత్రైష విహితాది. ఎక్కువ డబ్బు సంపాదించడం వల్ల ఎక్కువ దుఃఖాన్ని కొనుక్కుంటున్నారు. తగినంత డబ్బుతో తృప్తి పడినవాడు అనంతమైన ఆనందాన్ని పొందుతున్నాడు. ఇది ఆనందానికి మార్గం. చూసారా, ఎక్కువ డబ్బు వస్తే ఎక్కువ ఆనందం వస్తుంది అనుకుంటున్నారు మూర్ఖ ప్రజలు. అది కానే కాదు, మితిలోనే ఉంది ఆనందం, అతిలో లేదు ఆనందం. అతి సర్వత్రవడి చేయచ్చు. ప్రతి వాళ్ళు ఎంత అతి చేస్తే అంత ఎక్కువ ఆనందం ఉంది అనుకుంటున్నారు, కానీ ఎంత మితిగా ఉంటే అంత ఆనందం అని తెలియదు. తర్వాత జీవితంలో జీవితం అంతా ఒకటే ఒక వస్తువు మీద ఆధారపడి ఉంటాడు సగటు మానవుడు. వాడు ఇంకే విద్య నేర్చుకోడు. వాడు ఎకానమిస్ట్ అయితే జీవితంతో ఒక ఎకానమీ చదువుతుంటాడు. వాడు ఇంకా సంగీతం నేర్చుకోడు, డ్యాన్స్ నేర్చుకోడు, క్రికెట్ నేర్చుకోడు, కబడ్డీ నేర్చుకోడు, ప్యాక్ ఆడు, అవన్నీ నాకు సంబంధించినవి కావనుకుంటాడు. ఎకనామిక్స్లోనే పుడతాడు, ఎకనామిక్స్లోనే చేస్తాడు. జీవితం అనేది మల్టీ డైమెన్షనల్గా ఉండాలి, యూని డైమెన్షనల్గా ఉండకూడదు. అంటే ఏకసూత్ర పథంగా ఉండకూడదు, బహుసూత్ర పథంగా ఉండాలి. అప్పుడు ఎక్కువ ఆనందం వస్తుంది. ఇంకొక చక్కటి సూత్రం ఉంది, లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఒక యాపిల్ తిన్నామనుకోండి చాలా బాగుంటుంది, మొట్టమొదటి యాపిల్. రెండో యాపిల్ తిన్నామనుకోండి బాగుంటుంది. మూడో యాపిల్ ఇంకా తినకూడదు అనిపిస్తుంది. నాలుగో యాపిల్ తింటే దరిద్రం వస్తుంది, డోక్ వస్తుంది. ఏం చేయాలి అప్పుడు? ఫస్ట్ది ఒక యాపిల్ తినాలి, తర్వాత ఇంకో సీతాఫలం తినాలి, తర్వాత ఇంకో మామిడి పండు తినాలి, తర్వాత ఇంకో జామ పండు తినాలి. డిఫరెంట్గా వెరైటీ కొడితే అప్పుడు నీకు డోకు రాదు, అన్నీ తింటావు. కానీ తిన్నదే తింటూ ఉంటే డోకు వచ్చేస్తుంది. మొట్టమొదటి ఉన్న ఆనందం చివరికి దుఃఖం అయిపోతుంది. కనుక మారుస్తూ ఉండాలి, విద్యలను అనేక విద్యలను నేర్చుకుంటూ ఉండాలి. అప్పుడు ఆనందం మల్టిపుల్గా ఉంటుంది. అది లా ఆఫ్ డిక్రీజింగ్ రిటర్న్స్ కాదు, లా ఆఫ్ ఇంక్రీజింగ్ రిటర్న్స్లో అది మనకి, మనం దాని ద్వారా లాభాలు పొందుతాం. ఇవన్నీ కూడాను ఆనంద సూత్రాలు. చాలామంది కాలేజ్ అయిపోతూనే ఇంకా పుస్తకాలకి గుడ్ బై చెప్తారు. అయిపోయింది అనుకుంటారు, ఇంకా పుస్తకాలు చదివే స్టేజ్ అయిపోయింది మాకు అనుకుంటారు. పిచ్చోడు, పుస్తకాల్లో ఉన్నంత ఆనందం మరో దాంట్లో లేదు. అందులో ఎంత వినోదం ఉందో, ఎంత విజ్ఞానం ఉందో, ఎంత విశ్రాంతి ఉందో మహానుభావుల పుస్తకాలు చదువుతుంటే, గొప్ప గొప్ప రచయితల పుస్తకాలు చదువుతుంటే ఎంతో విశ్రాంతి, ఎంతో వినోదం, ఎంతో ఆనందం. షేక్స్పియర్ చదవకపోతే వాడి జీవితమే వేస్ట్. చార్ల్స్ డికెన్స్ చదవకపోతే వాడి జీవితమే వేస్ట్. కనుక ఊరికి సినిమా పోయి ఆనందాన్ని పొందుతున్నాడు, కానీ ఇంట్లో కూర్చుని ఆనందం పొందలేదు అనుకుంటున్నాడు. సినిమాకి పోతేనే ఆనందం, టీవీ ముందు కూర్చుంటేనే ఆనందం. టీవీ అద్భుతమైన ఆనందం, కానీ టీవీ ఒక్కటే ఆనందం కాదు. పుస్తకాలు అద్భుతమైన ఆనందం, పుస్తకాలు ఒక్కటే ఆనందం కాదు. పుస్తకాలు చూడాలి, టీవీ చూడాలి, ఈ రెండు ఒక్కటే, ఇవి రెండే ఆనందం కాదు. క్రికెట్ కూడా ఆడాలి, వంట కూడా నేర్చుకోవాలి, ధ్యానం కూడా చేయాలి, ఆత్మజ్ఞానం నేర్చుకోవాలి. అది ఎంతకన్నా ఎంత ఆనందమో. కనుక జీవితంలో ఏ ఒక్క ఆనందానికి మనం దూరం కాకూడదు, అన్ని ఆనందాలను పొందాలి, భౌతికంగా, మానసికంగా, బుద్ధిపరంగా, ఆత్మపరంగా. పక్కింటి వాళ్ళతో మనం మాట్లాడము మనం, నాకేం పట్టింది వాడితో మాట్లాడడానికి. వాడితో మిత్రత్వం చేసుకుంటే ఏమో కొత్త ఆనందాలను మనకేమో దారి చూపిస్తాడేమో, మనకేం తెలుసు. మన దగ్గర లేని క్యాసెట్ కిషోర్ కుమార్ క్యాసెట్ వాడి దగ్గర ఉందేమో, వాడితో మిత్రత్వం చేసుకుంటే ఆ కిషోర్ కుమార్ క్యాసెట్ మనకి ఇస్తాడు, మనం దాన్ని ఎంజాయ్ చేయొచ్చు. తిరుపతి పట్టణం ఉంది, చుట్టుపక్కల చక్కటి అడవులు ఉన్నాయి, కానీ అడవులకు ఎవడో వెళ్ళు, ఈ యొక్క సిమెంట్ బిల్డింగ్లోనే మగ్గుతూ ఉంటాడు. కాస్త అలా అడవుల్లోకి వెళ్తే, శేషాచల కొండల్లోకి వెళ్తే ఎంత ఆనందమో, ట్రెక్కింగ్లు చేస్తే ఎంత ఆనందమో, రాయి మీద పడుకుంటే ఎంత ఆనందమో. అలాగే వర్షం వస్తుంది అనుకోండి, ఇంట్లోకి పరిగెత్తుతాడు, వర్షంలోకి పరిగెత్తాలి, రోడ్డు మీద పరిగెత్తాలి, ప్రీ షవర్ బాత్ ఎంత బాగుంటుందో. ఇవన్నీ ఆనంద సూత్రాలు. మనిషి ఎప్పుడు ఆనందంగా జీవించాలి,
అలెగ్జాండర్ ప్రపంచాన్నంతా ధ్వంసం చేసి నేను గొప్ప విజయాన్ని సాధించానని అనుకుని తనకు తిరుగు ప్రయాణంలో తన సొంత దేశానికి చేరువ అవుతున్న సమయంలో ఒక చోట విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. తీసుకుంటూ ఈ చుట్టుపక్కల ఏమున్నాయో చూడడానికి వింతలు విశేషాలు అని అడిగినప్పుడు, ఏమీ లేవు స్వామి, ఒక ముసలివాడు ఉన్నాడు డయోజినీస్ అని చెప్పేసి, చాలా గొప్ప యోగి అంట, అతనే గొప్ప ప్రఖ్యాతి ఉన్నవాడు అన్నాడు. అయితే అతను నా దగ్గర తీసుకురండి, నేను అతను చూస్తాను, మాట్లాడతాను అన్నాడు అలెగ్జాండర్. వాడు చెప్పారు, అతను మీ దగ్గరికి రాడండి, కావాలంటే మీరే అతని దగ్గరికి వెళ్ళాలి. అతను పట్టుకురండిరా అని చెప్పేసి శాసిస్తాడు. భటులు అతని దగ్గరికి వెళ్తారు కానీ అతను తీసుకురాలేకపోతారు. అప్పుడు అలెగ్జాండరే ఆయా డయోజినీస్ ఆ వృద్ధుడి దగ్గరికి వెళ్తాడు. డయోజినీస్ ని అడుగుతాడు అలెగ్జాండర్, ఏమిటి నీ ప్రత్యేకత అని చెప్పేసి. అంటే డయోజినీస్ అడుగుతాడు, నేను చెప్పే ముందర నేనుకో ప్రశ్న అడుగుతాను, నువ్వెందుకు ఈ రాజ్యాలన్నీ కొల్లగొట్టావు, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా హాయిగా జీవిస్తాను ఈ యొక్క సంపదలతో సిరితో ప్రఖ్యాతితో అని అంటాడు. అవన్నీ ఏమీ లేకుండానే నేను చిన్నప్పటి నుంచే ప్రతిరోజు ఆనందంగా జీవిస్తున్నాను అని డయోజినీస్ అంటాడు. ఆనందంగా జీవించడం కోసం ఇవన్నీ సంపాదించావు, దానికోసం ఎంతో కష్టపడ్డావు, నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచే ఆనందంగా జీవిస్తున్నాను, అది నా ప్రత్యేకత అన్నాడు డయోజినీస్. అలాగే చాలామంది చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది డయోజినీస్ దగ్గరికి వెళ్ళి, మీరు ఎలా ఆనందంగా ఉండగలుగుతున్నారు అనుక్షణము అని ప్రశ్న వేశారు. అప్పుడు ఆ డయోజినీస్ చెప్పారు, పొద్దున లేవంగానే నేను ఒక నిర్ణయం తీసుకుంటాను, ప్రతిరోజు ఇవాళ నేను ఆనందంగా ఉంటాను ఏది ఏమైనా సరే. అంతే, ఆ నిర్ణయం తీసుకుంటాను కనుక ఆ రోజంతా ఆనందంగా ఉండగలుగుతాను, ఎండైనా వానైనా, కలిమైనా లేమైనా, భోజనం దొరికినా దొరకకపోయినా, ఎందుకంటే నిర్ణయం తీసుకున్నాను కనుక. అదేవిధంగా ప్రతిరోజు పొద్దున్నే నిర్ణయం తీసుకుంటాను కనుకనే ఆనందంగా ఉండగలుగుతున్నాను అని జవాబు చెప్పాడు. ఇది అద్భుతమైన సూత్రం, ఆనంద సూత్రం, ఆనంద శాస్త్ర సూత్రం. కనుక ఒక దాన్ని నిర్ణయించుకుంటేనే అది సాధిస్తాం. ఎలాగంటే నేను సంగీతం నేర్చుకోవాలి అని ఒక నిర్ణయం చేసినప్పుడు ఆ సంగీతం నేర్చుకుంటాం, నిర్ణయం లేనప్పుడు వస్తుందో రాదో చేస్తామో చేయమన్నప్పుడు సంగీతం ఎప్పటికీ రాదు. నేను ఆనందంగా జీవించాలి ఎలాంటి పరిస్థితుల్లోనైనా అని ఒక నిర్ణయం తీసుకుంటే ఎప్పుడు ఆనందంగా ఉంటాం, ఎందుకంటే మనం నిర్ణయం తీసుకున్నాం కనుక ఆనందంగా ఉంటాం. కనుక అది సూత్రం, నిర్ణయం చేసుకోవాలి. నేను ఇవాళ ఆనందంగా ఉంటాను ఎట్టి పరిస్థితుల్లోనైనా, పక్కవాడు గాడిదా అని తిడతాడు, అయినా నేను నిర్ణయం చేసుకున్నాను కదా పొద్దున్నే, కనుక నాకేమి బాధే లేదు, ఎందుకంటే పొద్దున్నే నేను నిర్ణయం చేసుకున్నాను, ఎవడు ఏమన్నా సరే నేను ఆనందంగా ఉంటాను అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్, పొద్దున్నే నిర్ణయం తీసుకున్నాం అనుకోండి, ఇవాళ అంతా నేను లంకన ఉంటాను, ఏమీ తినను అని చెప్పేసి, ఆ రోజు వాడికి ఏం తినడానికి దొరకదు అనుకోండి, ఎవడు, ఎందుకంటే ఎలాగో నిర్ణయం చేసుకున్నాడు ఏమి తినదని చెప్పేసి, దొరికినా తిండు దొరకకపోయినా బాధలేదు, ఇవాళ బాగా తింటాను అని నిర్ణయం చేసుకుంటాను అనుకోండి, వాడికి ఆ రోజు ఏమి దొరకదు, అప్పుడు వాడు బాధపడతాడు, ఎందుకంటే తినడానికి రెడీ అయిపోయాడు కానీ ఏమి తినడానికి దొరకలేదు, వాడి బాధ వర్ణనాతీతం. నేను ఇవాళ అంతా తింటానని నిర్ణయం చేసుకున్నవాడు, వాడికి ఏదో ఒకటి కొత్తగా దొరుకుతూనే ఉండాలి, ఏ ఇంట్లో వెళ్ళినా దొరికితే ఆనందం, దొరకకపోతే దుఃఖం, కానీ నేను ఇవాళ ఏది తినను అని నిర్ణయం చేసుకున్న వాడికి ఏది దొరకపోయినా ఆనందం, ఎందుకంటే నిర్ణయం చేసుకున్నాడు. కనుక పొద్దున్నే ప్రతిరోజు లేవంగానే ఇవాళ నాకు ధ్యానంలో అనుభవం వచ్చినా రాకపోయినా, నాకు భగవద్గీత శ్లోకం అర్థమైనా కాకపోయినా, ఆఫీసర్ నన్ను తిట్టినా పొగిడినా, ఇంట్లో పెళ్ళాం తన్నినా లేకపోతే ముద్దు పెట్టుకున్నా, క్రికెట్లో ఫస్ట్ బాల్లోనే అవుట్ అయినా లేకపోతే సెంచరీ కొట్టినా, ఇవాళ నేను ఆనందంగానే ఉంటాను అని నిర్ణయం చేసుకుని వెళ్ళినప్పుడు క్రికెట్లో వెంటనే ఫస్ట్ బాల్కి అవుట్ అయినా వాడు పక్కపక్క నవ్వుకుంటూ వస్తాడు, ఎందుకంటే వాడు నిర్ణయం పొద్దున్నే చేసుకున్నాడు. అది చేసుకోకపోతే ఫస్ట్ బాల్లో అవుట్ అయితే ఏడుస్తూ వస్తాడు. కనుక ఈ విషయం చెప్పాడు ఆ అద్భుతమైన డయోజినీస్ అనే గొప్ప ఆనంద శాస్త్రజ్ఞుడు.
ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీ ఇలాంటి వాటన్నిటిని ప్రపంచ వాంగ్మయంలోంచి ప్రపంచ సాహిత్యం నుంచి బయటికి తీస్తుంది, అది అందరికీ ప్రచారం చేస్తుంది. ఎలాగైతే ధ్యాన సూత్రాలను, ఆత్మజ్ఞాన సూత్రాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వెలికి తీస్తుందో, ఎలాగైతే ధర్మ సూత్రాలను బుద్ధా పిరమిడ్ పార్టీ వెలికి తీస్తుందో, అలాగే ఆనంద సూత్రాలను ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీస్ వెలికి తీస్తాయి, ప్రజలకు బోధిస్తాయి. తద్వారా ప్రజలందరూ కూడాను నిత్యము అనుక్షణము ఆనందంగా జీవించడానికి మార్గదర్శకులు అవుతారు ఈ యొక్క ఈ ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీ యొక్క మాస్టర్స్ ప్రొఫెసర్స్. చిన్నపిల్లలకు చిన్నప్పటి నుంచి ఇవన్నీ బోధించాలి. చిన్నపిల్లలకి ఈ మూర్ఖులు ఏం చేస్తారంటే, నువ్వు డాక్టర్ అయితేనే నీకు ఆనందం, నువ్వు ఇంజనీర్ అయితేనే ఆనందం, లేకపోతే ఆనందం లేదు అని ఆ ప్రజలను బ్రెయిన్ వాష్ చేస్తాడు. వాడికి మెడికల్ కాలేజీలో సీట్ రాకపోతే వాడు ఆత్మహత్య చేసుకుంటాడు. నా జీవితంలో కూడా ఇలానే జరిగింది. నాకు మెడికల్ కాలేజీలో సీట్ రాలేదు, నేను హైదరాబాద్లో ట్యాంక్ బండ్ మీద తిరిగాను, ఇక ఎప్పుడు దూగుదామా అని చెప్పేసి నా తల్లిదండ్రులు ఆ విధమైన మూర్ఖ భావం నాలో ప్రవేశపెట్టారు, నన్ను దుఃఖగామనం చేశారు. మెడికల్ కాలేజీ సీట్ రాకపోతే నా జీవితం బతుకు వ్యర్థం అని నాకు భావన కల్పించారు, నన్ను నాకు ఇంత దుఃఖాన్ని కలిగించారు. నేను నా పిల్లలకి అలా చెప్పలేదు, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి, నువ్వు మున్సిపాలిటీ స్వీపర్గా ఉన్నా ఆనందంగా జీవించవచ్చు, డాక్టర్ ఇంజనీర్ ఏమి కావక్కర్లేదు అని నేను వాళ్ళందరికీ బోధిస్తున్నా. కనుక వాళ్ళు ఇప్పుడు నిత్యము ఆనందంగా జీవిస్తున్నారు. ఒక మార్కు తక్కువైనా రెండు మార్కులు ఎక్కువైనా వాళ్ళకి ఎటువంటి బాధ లేదు. కనుక ఆ విధంగా ఆత్మజ్ఞాన పరంగా వాళ్ళు పిల్లలు పెరిగారు. కనుక నా పిల్లలు అద్భుతమైన ఆనందంలో ఎప్పుడూ జీవిస్తుంటారు, వాళ్ళకి ఎప్పుడు దుఃఖమే లేదు. కానీ నా యొక్క మూర్ఖ తల్లిదండ్రుల కింద నేను ఎంతో దుఃఖం అనుభవించాను. ఆత్మహత్య కూడా చేసుకోవడానికి రెడీ అయ్యాను, ట్యాంక్ బండ్ మీద తిరిగాను హైదరాబాద్ ట్యాంక్ బండ్లో, కానీ నీళ్లు చాలా చల్లగా ఉంటాయని చెప్పేసి నేను మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసాను. అదే వేడి నీళ్లు ఉండేటట్లయితే దూకి ఉండేవాడిని వాడు, ఎందుకంటే నాకు చల్ల నీళ్లు పడవు. ఈ ఆనంద శాస్త్రం అన్ని ప్రతి స్కూల్లోనూ ప్రతి కాలేజీలోనూ ఒక కంపల్సరీ సబ్జెక్టుగా అందరికీ ప్రబోధించాలి. ధ్యాన విద్య ఎలాగో ఆనంద విద్య కూడాను కంపల్సరీగా ఉండాలి. ధ్యాన విద్య కంపల్సరీ చేసినప్పుడే అందరూ ధ్యానం చేస్తారు, జీవితం యొక్క అర్థం తెలుసుకుంటారు. ఆనంద విద్య ప్రబోధించినప్పుడే, దాన్ని అధ్యయనం చేసినప్పుడే అందరూ ఆనందంగా జీవిస్తారు. డబ్బులో ఆనందం లేదు, ఆనందంలో ఆనందం ఉంది. డబ్బులో డబ్బు ఉంది, ఆనందంలో ఆనందం ఉంది. డబ్బులో ఆనందం ఉందనుకుంటున్నారు, ఆనందంలోనే ఆనందం ఉంది అని తెలుసుకోవడమే మౌలికమైన ఆనంద శాస్త్ర సూత్రాన్ని తెలుసుకుని ఉండడము. ఇది మనకి డయోజినీస్ యొక్క చరిత్ర ద్వారా మనకి చక్కగా విశదమైంది. ఒక అద్భుతమైన సూత్రము రిచర్డ్ బాక్ అని గ్రేట్ మాస్టర్ మనకి ఇచ్చాడు, దాని గురించి కొంత తెలుసుకుందాం. ఆయన ఏమన్నాడంటే, ద మార్క్ ఆఫ్ యువర్ ఇగ్నరెన్స్ ఇస్ ద డెప్త్ ఆఫ్ యువర్ బిలీఫ్ ఇన్ ఇంజస్టిస్ ఇన్ ట్రాజెడీ అన్నాడు. అంటే నువ్వు ఎంత దుఃఖాన్ని అనుభవిస్తుంటావో నీకంత అజ్ఞానం ఉందని నీకు నువ్వు తెలుసుకో అని చెప్పాడు. మనం దేనికైనా దుఃఖపడుతుంటే మనకి తత్సంబంధమైన అజ్ఞానం ఏదో ఉందన్నమాట, కనుకనే మనం దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. కనుక అజ్ఞానాన్ని తీసేస్తే మన దుఃఖాన్ని తీసేస్తాం. మన దుఃఖానికి కారణం మన అజ్ఞానం, అంతేకాని పక్కవాడు కాదు. పక్కవాడు అనుకుంటాం మనం వచ్చిన గొడవ అంతా. ఎప్పుడైతే మన దుఃఖానికి మనమే కారణం తెలుసుకున్నప్పుడు ఆ కారణాన్ని మనం తీసేస్తాము, మన దుఃఖాన్ని పోగొట్టుకుంటాము, ఆనందమయం అవుతాము. ఏది చేస్తే మనం ఎప్పుడు ఆనందంగా ఉంటామో అదే చేయాలి. పక్కవాడిని తెలుసుకోవాలి ఏది చేస్తే ఆనందంగా ఉంటుంది అని చెప్పేసి. శాస్త్రాలను చదవాలి, గ్రంథాలను చదవాలి, సాంగత్యం చక్కటి సాంగత్యం చేయాలి, అందరి నుంచి తెలుసుకోవాలి ఏది చేస్తే ఎప్పుడు ఆనందంగా ఉంటామో. కొంతమంది చిన్న చిన్న లాభాల కోసం అబద్ధాలు ఆడుతుంటారు, కానీ ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అని తెలియదు. ఎప్పుడు కూడా త్రికరణ శుద్ధిగా ఉండడమే ఆనంద సూత్రం. చెప్పిందే చేయాలి, చేసిందే చెప్పాలి, ఆలోచించిందే చె
చెప్పాలి. మనసా వాచా కర్మణ ఏకంగా ఉండడమే త్రికరణ శుద్ధి కలిగి ఉండడము. త్రికరణ శుద్ధి లేని వాడికి ఆనందము ఉండదు గాక ఉండదు. త్రికరణ శుద్ధి ఉండేవాడికి ఆనందం ఉంటుంది గాక ఉంటుంది. కనుక నువ్వు ఆనందంగా ఉండాలా, త్రికరణ శుద్ధి కలిగి ఉండు. నీకు తెలియంది మాట్లాడకు, తెలిసిందే మాట్లాడు, మాట్లాడిందే ఆచరించు, ఆచరించిందే మాట్లాడు. మనసులో ఒకటి పెట్టుకుని నోటితో ఇంకొకటి మాట్లాడకు. ఇవన్నీ కూడాను ఆనంద సూత్రాలు. ఎవరైతే ఆనెస్ట్గా ఉంటాడో, త్రికరణ శుద్ధి కలిగి ఉంటాడో వాడే నిత్యము ఆనందమయుడుగా ఉంటాడు. కనుక ఇది ఆనంద సూత్రం. ఇది చెప్పాలి, పిల్లలకి చెప్పాలి, పెద్దలకి చెప్పాలి, బంధువులకి చెప్పాలి, శత్రువులకి చెప్పాలి. ఎప్పుడు ఆనందంగా ఉండాలి. మరొక అద్భుతమైన ఆనంద సూత్రం ఏంటంటే, ఒక 10 రూపాయలు మనం 10 బస్తాలు మోసి సంపాదించామనుకోండి, ఆ 10 రూపాయలు ఎంత అద్భుతమైన ఆనందాన్ని ఇస్తున్నాయో. మన జేబు తండ్రి గారి జేబు నుంచి 10 రూపాయలు కొట్టేస్తే ఆ 10 రూపాయలు మనకి ఆనందాన్ని ఇవ్వవు. 10 బస్తాలు మోసి బస్తాకు 1 రూపాయి చొప్పున సంపాదించి ఆ 10 రూపాయలు ఉంటే మనం మేఘాల్లో తేలుతూ ఉంటాం, భూమి మీద ఉండం. కనుక కష్టపడి సంపాదించిన డబ్బుతోనే మనకు ఆనందం ఉంది, కానీ తేరగా వచ్చిన డబ్బుతో ఆనందం లేదు. ఇది ఆనంద సూత్రం. కష్టపడితేనే ఆనందము, సోమరితనంగా ఉంటే, దొంగతనాలు చేస్తే ఆనందం ఉండదు. ఉంటుంది అనుకుంటున్నారు వాళ్ళు, కానీ ఆనందం ఉండదు. ఒక దొంగతనం చేసిన వాడు పక్కవాడి కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేడు. త్రికరణ శుద్ధి ఉన్నవాడు అందరి కళ్ళలోనూ కళ్ళు పెట్టి చూస్తాడు. శ్రీకృష్ణుడు ముందర వచ్చినా ఏమిటో కొంచెం చెప్పు అని ఆ శ్రీకృష్ణుడి కళ్ళలో కూడా శుభ్రంగా కళ్ళు పెట్టి చూస్తాడు ఈ త్రికరణ శుద్ధి ఉన్నవాడు. ఏమాత్రం త్రికరణ శుద్ధి లేనివాడు ఎవరి కళ్ళలోనూ కళ్ళు పెట్టి చూడలేడు. అదొక బతుక. కనుక తిరుపతి ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీ ఈ యొక్క ఆనంద సూత్రాలను వెలికి తీస్తుంది, ప్రజలకు పంచిపెడుతుంది. సత్యం తెలుసుకోవడంలో ఆనందం ఉంది, ధర్మం చేయడంలో ఆనందం ఉంది. అందుకని సత్యం ధర్మం అన్నారు. సత్యాన్ని నమ్ముకోని వాడు, ధర్మాన్ని ఆచరించని వాడికి ఆనందం లేదు. కనుక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్స్కే, బుద్ధా పిరమిడ్ పార్టీ మాస్టర్స్కే అద్భుతమైన ఆనందం వస్తుంది. వాళ్ళే ఆనందగాములుగా ఉంటారు. శరీరాన్ని నమ్ముకున్న వాళ్ళు, ఆత్మని తెలియని వాళ్ళు సుఖదుఖాలను అనుభవిస్తుంటారు, కానీ శాశ్వత ఆనందాన్ని అనుభవించరు. ఆత్మ యొక్క తత్వాన్ని తెలుసుకున్న వాళ్ళే, ఆత్మను అనుభవించిన వాళ్ళే శాశ్వత ఆనందంలో ఉంటారు. అదే మోక్షము, అపవర్గము, నిశ్రేయస్సు, సాల్వేషను, లిబరేషను, ఎన్లైటన్మెంట్, నిర్వాణము, ఇవన్నీ శాశ్వత ఆనంద స్థితి. అంటే ఇంకా పాలు పెరుగు అయిపోయిన స్థితి, దుఃఖం ఆనందం అయిపోయిన స్థితి. పెరుగు అయిపోయిన తర్వాత మళ్ళీ పాలు కాదు. కనుక ఒకసారి శాశ్వత ఆనందం వచ్చిన తర్వాత ఇంకా మరి వెనుక చూపు ఉండదు, ఇంకెప్పుడు దుఃఖం రమ్మన్నా రాదు. అలాంటి స్థితిని పొందాలంటే ప్రతి మనిషి ధ్యానంలో సహస్రార చక్రం ఛేదించాలి. సహస్రార చక్రం ఛేదించినప్పుడు ఆ యొక్క 1000 పడగల పాము ఉత్తేజింపబడినప్పుడు, ఆ యొక్క సహస్రదళ కమలం విచ్చుకున్నప్పుడు ఇంకా శాశ్వత ఆనంద స్థితి. అదే మహాపరినిర్వాణ స్థితి. ఆ స్థితిని చేరుకుంటే వాడు సహజంగానే ఏమి చేసినా ఏమి చేయకపోయినా ఎప్పుడు ఆనందంలో ఉంటాడు. చేసినా ఆనందము, చేయకపోయినా ఆనందం, ఉన్నా ఆనందము, లేకపోయినా ఆనందం, కూచుంటే ఆనందము, నుంచుంటే ఆనందం, పడుకుంటే ఆనందము, తిరుగుతే ఆనందం, మాట్లాడితే ఆనందము, మౌనంగా ఉంటే ఆనందం, కలిసి ఉంటే ఆనందము, కలిసి లేకపోతే ఆనందం, ఇవన్నీ కూడాను సహస్రార చక్రం యొక్క, సహస్రదళ కమలం యొక్క, 1000 పడగల పాము యొక్క స్థితులు. దట్ ఈస్ ద హైయెస్ట్ ఆనంద ఆఫ్ దెమ్ ఆల్.
కనుక ఈరోజు మనం ఎన్నో విషయాలు ఈ ఆనందం గురించి తెలుసుకుందాం. ఆనందాన్ని ఇంగ్లీష్లో ఎంజాయ్మెంట్ అంటారు, ఆనంద శాస్త్రాన్ని ఎంజాయ్మెంట్ సైన్స్ అంటారు. ఆనంద శాస్త్ర పరిశోధన కేంద్రాన్ని ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీ అంటారు. కనుక ఇది ఈరోజు మనం ఈ యొక్క ఎంజాయ్మెంట్ సైన్స్ గురించి, ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీ గురించి మనం తెలుసుకునే విషయాలు. ఇవన్నీ మన చిన్నపిల్లలకి చెప్పాలి. ఒక ఆడామాగ కూడితే ఆనందం, పెళ్లి చేసుకుంటే ఆనందం, పిల్లల్ని కంటే ఆనందం, ఇంట్లో ఎవరైనా పిల్లలు పుడితే పై లోకాల నుంచి ఈ లోకానికి వచ్చారని ఆనందం, ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే ఈ లోకం నుంచి మళ్ళీ వాళ్ళ స్వస్థానానికి వెళ్ళిపోయారని ఆనందం. సెక్స్ ఈజ్ ఆనందం, సంభోగం ఆనందం. ఏదైనా సక్రమంగా చేస్తే ఆనందం, ఏదైనా అక్రమంగా చేస్తే దుఃఖం. కనుక ప్రతిదీ ఆనందాన్ని ఇవ్వడం కోసమే సృష్టించబడి ఉంది. ఈ యొక్క భౌతిక కాయం, ఈ యొక్క చర్మచక్షువులు, ఈ యొక్క కర్ణేంద్రియాలు, ప్రతిదీ కూడాను సృష్టిలో ఆ యొక్క విరాట్ భగవత్ స్వరూపం చేత ఆనందంలో అందరూ జీవించడం కోసమే అన్నీ సృష్టించబడ్డాయి. జంతువులను చంపకూడదు, జంతువులతో ఆనందంగా జీవించాలి. కోడిని చంపకూడదు, కోడితో ఆడుకుని ఆనందించాలి. కోడిని తిని ఆనందించకూడదు, అది సరి అయిన ఆనందం కాదు. కోడితో ఆడుకోవాలి, చిన్నపిల్లలతో ఆడుకోవాలి, ముసలి వాళ్ళతో ఆడుకోవాలి, చెట్లతో ఆడుకోవాలి, రాళ్లతో ఆడుకోవాలి, తోటి మనుషులతో ఆడుకోవాలి, దేవతా గణాలతో ఆడుకోవాలి, పంచభూతాలతో ఆడుకోవాలి, శ్రీకృష్ణుడితో ఆడుకోవాలి, ఆయన కాళ్ళకి దండాలు పెట్టాలి కాదు. ప్రతి వాళ్ళు కూడాను ప్రతి ఇతరమైన వస్తువుతో, మనిషితో, జీవితో ఆడుకోవడానికే అన్నీ ఉన్నాయి. ఆట ముఖ్యం, పాట ముఖ్యం. కనుక ఆటపాటలు, నిత్యమైన ఆటపాటల్లోనే మునిగి తేలుతుంటారు పైలోక వాసులు. మనం ఎప్పుడైతే ఈ శరీరం త్యజిస్తామో, పైలోకానికి వెళ్తామో, అక్కడ ఎప్పుడూ ఆటలే, ఎప్పుడూ పాటలే. రకరకాల ఆటలు, రకరకాల పాటలు, రకరకాల ఆనంద డోలికలు, రకరకాల ఆనంద విధులు, రీతులు. కనుక దాన్నే మనం స్వర్గము అన్నాం. ఈ భూమిలోనే మనం స్వర్గస్థులై ఉండాలి, జీవన్ముక్తిని సంపాదించాలి. జీవించుండగానే దుఃఖరాహిత్య స్థితి, అంటే ముక్త స్థితిలో ఉండాలి. అంటే ఈ యొక్క ఆనంద శాస్త్రం తెలుసుకోవాలి. ప్రతిదీ పరిమితంగా ఉండాలి, ఏది అతిగా ఉండకూడదు. ప్రతిదీ నేర్చుకుంటూ ఉండాలి, ఏ విద్యను తిరస్కరించకూడదు. ప్రతి విద్యను నేర్పిస్తూ ఉండాలి అందరికీ. నేర్పించడంలో ఉండే ఆనందం అంతా ఇంత కాదు. నేను ఎంతోమందికి ధ్యానం నేర్పించాను. ధ్యానం నేర్పిస్తుంటే ఉండే ఆనందం ఎంత ఉందో అది నాకే తెలుసు. ధ్యాన విద్యను నేర్పించని వాళ్ళకి ఆ యొక్క ఆనందము తెలియదు. అందరూ ధ్యానంలో కూర్చుని గంటలు గంటలు వాళ్ళు మళ్ళీ నా దగ్గర కూస్తూ, మాకు ఈ అనుభవం వచ్చింది, నాకు ఒక తలకాయ నొప్పిపోయింది, నాకు కృష్ణుడు కనిపించాడు, నా గత జన్మలు చూసుకున్నాను అని వారు చెప్తుంటే నాకెంత ఆనందమో. ధ్యానం చేస్తే వచ్చిన ఆనందం కన్నా ధ్యానం చేస్తే వచ్చే ఆనందం వెయ్యింతలు గొప్పది, పెద్దది. కనుక ఎప్పటికప్పుడు గొప్ప గొప్ప ఆనందాలను పొందుతూ ఉండాలి. ఇప్పుడు ఈరోజు ఈ ఎంజాయ్మెంట్ సైన్స్ గురించి నేను మాట్లాడుతుంటే నాకెంత ఆనందంగా ఉందో. ఎందుకంటే ఆనందం గురించి ప్రపంచానికంత చెప్పడం అత్యద్భుతమైన ఆనందం కదా. కనుక చూసేరమని నాకెంత ఆనందంగా ఉందో. నా వాయిస్ ఇప్పుడు మీరు వింటున్నారు, నా ముఖం చూస్తే నేను ఎంత ఆనందంగా ఉన్నానో మీకు తెలుస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ నా చుట్టుపక్కల ఉన్న ఈ రఘురామ్ గారికి తెలుసు ఇప్పుడు నాకు ఎంత ఆనందంగా ఉందో, నా ముఖం చూస్తే తెలుసు. కనుక ముఖం, ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నారు. మన ముఖం అనేది మన రూపం యొక్క, మనసు యొక్క ప్రతిబింబం. మనసు నిర్మలంగా ఉంటే మన ముఖం కూడా నిర్మలంగా ఉంటుంది. మనసులో మలం ఉంటే ముఖం అంతా ముడతలు పడిపోయి చీకాకు పడి
వాడేదో వెధవలా కనబడతాడు. మనసు నిర్మలంగా ఉంటే ఆ ముఖం బ్రహ్మ తేజస్సుతో ఉంటుంది. ఎంత నిగనిగలాడుతుంటుందో మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఆ ముఖాన్ని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది, లేకపోతే ఉమ్మాలనిపిస్తుంది ఆ ముఖం మీద. కనుక ఈ ఆనంద శాస్త్రం ద్వారా మనసు ఎప్పుడు ఆనందమయంగా ఉంటే ఈ భౌతిక కాయం కూడా, మన ముఖం కూడాను ఎంత అందంగా తయారవుతుందో, ఎంత కళగా ఉంటుందో. కనుక భౌతిక శాస్త్రం కూడాను ఆనంద శాస్త్రం మీద ఆధారపడదు. మన భౌతికత కూడాను మన యొక్క లోపలి ఆనంద స్థితుల మీద ఆధారపడింది. కనుక ఈ యొక్క విషయాన్ని తెలుసుకుని కాస్మెటిక్స్ అక్కర్లేదు. లోపల ఆనందంగా ఉంటే బయట ఫ్రెష్గా ఉంటాం, బయట బ్యూటిఫుల్గా ఉంటాం. లోపల ప్యూర్గా ఉంటే బయట బ్యూటిఫుల్గా ఉంటాం. లోపల ఇంప్యూరిటీ ఉంటే బయట వికృతంగా ఉంటాం మన ఆకారం. ఈ తిరుపతి ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీ ఎప్పటికప్పుడు ఈ విషయాలన్నింటినీ ప్రత్యేక పత్రికల ద్వారా ప్రజలకు తెలియజేస్తుంటుంది. ఈ యొక్క ప్రత్యేక పత్రిక నామకరణం కూడా చేయడం జరిగింది. ఆనందో బ్రహ్మ అనే యొక్క ఈ యొక్క మ్యాగజైన్ ద్వారా ఈ విషయాలన్నీ కూడాను బయటికి ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. ద్వైమాస పత్రిక ఇలాంటి ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీసే ప్రతి ఊర్లోనూ ప్రతి పట్టణంలోనూ రావాలి. అందుకోసం కృషి చేస్తుంది ఈ యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. జీవితంలో ఆనందం అనేది అప్పుడో ఎప్పుడో కాదు, ఎప్పుడూ ఉండాలి అన్నదే మన ధ్యేయం, మన అందరి ధ్యేయం. థ్యాంక్ యూ వెరీ మచ్.